and Dr. Shweta, Senior Cosmetic Dental Surgeon, Partha Dental, Nalgonda Branch. Nalgonda Branch, మన నల్గొండలో సురక్ష హాస్పిటల్ ఎదురుగా నట్రాస్ థియేటర్ రోడ్ ప్రకాశం బజార్లో ఉందండి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి లూజ్ టీత్ అండి, పళ్ళు ఎందుకు ఊడిపోతాయి, పళ్ళు ఎందుకు ఊగుతాయి అనే దాని మీద మీకు అవగాహన కల్పించడానికి వచ్చానండి. సో చాలామంది అనుకుంటారు ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళని, ఓల్డ్ ఏజ్ పీపుల్కి అంటే ముసలి వాళ్ళకి ఎక్కువగా పళ్ళు లూజ్ అయిపోతాయి అని ఒక అపోహ ఉందండి. అది కరెక్ట్ కాదండి. చాలా వరకు ఇప్పుడు మేము చేసిన రీసెర్చ్లో ఏంటంటే తెలియదు ఏంటంటే 75% యంగ్ పీపుల్ కూడా ఊగుతున్నాయండి, వాళ్ళకు కూడా పళ్ళు. సో నేను ఇవాళ అసలు యంగ్ పీపుల్కి కూడా ఎందుకు పళ్ళు ఊగుతాయో అనే దానిపైన మీకు అవగాహన కల్పించడానికి వచ్చాను. సో పళ్ళు ఎందుకు ఊగుతాయి అని అంటే గమ్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి ఫస్ట్. వాళ్ళకి మన చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల పళ్ళు ఊగుతూ ఉంటాయి. చిగుర్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చిగుర్ల సమస్య ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ మీకు ఒక పోస్టర్ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. సో ఇక్కడ ఇది చూడండి, గార ఉంది, చాలా పళ్ళకి గార పట్టి ఉంది. సో అప్పుడు క్లీన్ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ గార అనేది చిగుర్లలోకి వెళ్ళిపోతుందండి. సో చిగుర్లలోకి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, చిగుర్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందన్నమాట. చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, సో వాళ్ళకి మొత్తం ఎముక అంతా, ఇక్కడ ఉన్న ఎముక మొత్తం అరిగిపోతూ ఉంటుంది. ఈ పళ్ళు ఉండేది మన ఎముకలోనే కదండి. సో ఎముక అరిగిపోయినప్పుడు పళ్ళు లూజ్ అయిపోతాయి అన్నమాట, లూజ్ అయిపోయి కదులుతూ ఉంటాయి. సో మేజర్గా వచ్చే మన పళ్ళు ఊడడానికి కారణం ఏంటి అని అంటే చిగుర్ల సమస్య. మనం పళ్ళని శుభ్రపరచుకోకపోవడం వల్ల వచ్చే సమస్య, పట్టించుకోకపోవడం వల్ల అది చిగుర్లలోకి వెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ వరకు దారితీస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకు పళ్ళు లూజ్ అయిపోతాయండి. సో పళ్ళు లూజ్ అవ్వడం అనేది ఓన్లీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అనే కాకుండా పళ్ళు ఎవరు శుభ్రపరచుకోరో, చిగుర్లు ఎవరు శుభ్రపరచుకోరో వాళ్ళకి పళ్ళు లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయండి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ మమ్మల్ని కలిస్తే, డెంటిస్ట్ని కలిస్తే మేము పళ్ళని క్లీన్ చేస్తామండి. సో అప్పుడు పళ్ళని క్లీన్ చేసుకోకుండా మనము బ్రష్ చేసుకుంటాం కదా, టూ టైమ్స్ బ్రష్ చేసుకుంటాం కదా, ఇంకేంటి ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది అని అనుకుంటామండి. సపోజ్ ఎప్పుడైనా పిగుళ్ళకి కొంచెం బ్లీడ్ అయిందనుకోండి, బ్రష్ చేసేటప్పుడు రక్తం వచ్చిందనుకోండి, పళ్ళు కడుక్కోవడానికి బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ మారిస్తే సరిపోతుంది అనుకోని హోమియోపతికి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేసి, ఆయుర్వేదిక్ పేస్ట్ అనేసి వాడుతూ ఉంటారండి. అది రాంగ్ అండి. మెయిన్గా చిగుళ్ళ నుంచి వచ్చే రక్తాన్ని మనము చిగుళ్ళు శుభ్రపరిస్తేనే అవి కరెక్ట్ అవుతాయండి, పేస్ట్ మారడం వల్ల అస్సలు తగ్గదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని డెంటల్ సర్జన్ని కలిస్తే మేము చెప్తాం మీ పళ్ళు క్లీన్ చేయించుకోవాలా లేదంటే చిగుళ్ళు క్లీన్ చేయించుకోవాలా అనే విషయం మేము మీకు చెప్తామండి. సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పళ్ళు కదలడానికి ముందు మనకు చిగుర్లలో రక్తం వస్తుందండి. రక్తం వచ్చిన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి పళ్ళు లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. అప్పటికప్పుడే మనకు వచ్చే ప్రాబ్లం కాదండి పళ్ళు ఊగడం అంటే, అది ఎప్పటి నుంచో ఇయర్స్ కొద్దీ గార పట్టడం వల్ల చిగుర్లలోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా 100% ఉన్నాయండి. సో అందుకనే మీరు మా క్లినిక్ వస్తే ఒకవేళ జనరల్ క్లీనింగ్తో సరిపోతే సరిపోతుంది, లేదంటే చిగుర్లు కొంచెం క్లీన్ చేయించుకుంటే మీకు చిగుర్ల నుంచి రక్తం రావడం కానీ, పసు రావడం అంటే స్టీమ్ రావడం కానీ, పళ్ళు ఊగడం కానీ తగ్గించుకోవచ్చండి. సో మీరు ఒకసారి మన పార్థ డెంటల్కి కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషనే ఉందండి, కన్సల్ట్ చేస్తే మేము మీకు ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలనేది చెప్తాము. ప్లస్ మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. సో ఫీజుకి ఏమీ ఇబ్బంది పడకుండా మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఫీజు కట్టుకోవచ్చండి. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే మేము హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్లాసింగ్ ఎలా చేసుకోవాలి అని అన్ని టిప్స్ ఇస్తామండి. సో రేపు ఇంకో టాపిక్తో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.